इधर देख भाई। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहु। कल मुतवल्ली साहब लेडजर रहे नूरानी मस्जिद का हिसाब किताब लेडजर जो भी है, ये हिसाब किताब दिखाने के लिए जो उन फ्रॉड करें ऐसे 3,07,000 हुएंगे तो, और मदरसे को 3,70,06,000 हुएंगे तो, इलेक्ट्रिसिटी बिल 40,07,000 हुएंगे तो, रिपेयर मेंटेनेंस 6,700 हुएंगे तो बोले को, अल्यूमिनियम डोर्स को 1,60,05,000 हुएंगे तो बोल को दिखाएं। ये पूरा फ्रॉड क्यों बोले तो, चार एशिया को 3,00,000 रुपये होता, वो कोचे इसमें होता कि हम तो मालूम नहीं। और दर में पूछे, हमें दर में पूछे तो इमाम को 15,000 इमाम को 15,000 मौजान को 9,000 का तो बोले, वैसा जो वोच इमाम को मदरसे में 12,000 देती हैं, और बच्चे का खर्चा तकरीबन 15 बच्चे हैं, उनको 12,000 खर्चा आता है का तो बोले, उसमें भी फ्रॉड 3,70,06,000 मदरसे का खर्चा का तो बोली, तकरीबन वो होता है सो 2,20,000 हैं, सैलरीज देती हैं सो 2,40,000 ऐसा, ये फ्रॉड उसमें लाख डाल लेते गए तो इन्हों खाते जाती हैं। और बात आई ये हिसाब की, पूरा फ्रॉड हुए नूरानी मस्जिद कहीं, हमें इंक्वायरी करें, तुम्हें भी आको हमारे भाया जो भी हो मालूमात कर लेगो, ये उनका मुतवली का जो भी पोस्ट है जल्द से जल्द काट डालना बोल के हमें डिमांड करती हैं। కాదు ఇన్నేళ్ళుగా లేకుండేది, ఇప్పుడే మీరు ఎందుకు దీని మీద ఫోకస్ పెట్టడం జరిగింది? ఇన్ని రోజుల నుంచి లేకుండేది ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఈ వాళ్ళ దారుణాలు మితిమీరినాయి, ఇప్పుడే కాదు మితిమీరుతూనే ఉన్నాయి, మేము చూస్తూనే ఉన్నాము, మేము మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఇప్పుడు మాకు గలం విప్పే అవకాశం వచ్చింది, పోరాడే అవకాశం వచ్చింది, మాలో శక్తి ఉంది, మేము పోరాడదాం. అప్పుడు మా పెద్దోళ్ళు పోరాడినారు, వాళ్ళ చేత కాలేదు, చేత అయ్యిందో చేత కాలేదో వాళ్ళది. ఇప్పుడు మా శక్తి సామర్థ్యాలు బట్టి మేము పోరాడాలనుకుంటున్నాము, మేము పోరాడతాము, వాళ్ళ అవినీతిని బయట పెడతాము, ఖచ్చితంగా బయట పెట్టే తీరుతాం. అయితే కొంతమంది అసలు ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా ఇక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు, కేవలం 4 మాత్రమే, అది కూడా పాత ఊర్లకు సంబంధించిన వ్యక్తులు మాట్లాడడం జరుగుతుంది, ఊరికి వాళ్ళ పేర్లను ఇది చేయడానికి చేస్తూ ఉండారు ఇదంతా అని చెప్తా ఉండారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒక్క రూపాయి అంటున్నారే, ఆ 1 రూపాయి తెలపడం కోసమే వచ్చాము. 3,07,000 ఏసీలకు వేసారే, అయ్యేది 1,60,000. 2 టన్ల ఏసీలు వేసుకున్నా 1,80,000 అవుతాయి, మరీ 1,40,000 ఎక్కడ పోయినాయి? ఇవి లక్షల్లో పోయాయి, రూపాయిలో కాదు. వాళ్ళు రూపాయి అనుకుంటుంటారు, లక్షల్లో తినేశారు. ఇది పాత ఊరు అంటే, పాత ఊరులో జామియా మస్జిద్ ఉంది కాబట్టి, అది పెద్ద మస్జిద్ కాబట్టి, అక్కడ పబ్లిక్ ఎక్కువ ఉంటారు కాబట్టి, అక్కడ నుంచే రెవల్యూషన్ మొదలవుతుంది. ఏమి రెవల్యూషన్ మొదలైనా పెద్ద సంస్థ నుంచే వస్తుంది కాబట్టి, అక్కడ ప్రజలు ఉన్నారు, ఆ ప్రజల వాయిస్ వినిపిస్తున్నారు, దాంట్లో తప్పేముంది? అంటే ఇప్పుడు ఈ టౌన్ పెద్దలు చాలా మంది మత పెద్దలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు దీంట్లో ఎంటర్ కావడం లేదు? వాళ్ళంతా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మా వెనకలు ఉన్నారు, మా పెద్దవాళ్ళు మా వెనకలు ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా బయటకు వస్తారు, వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు, మాకు ఎంకరేజ్ చేస్తున్నారు, నువ్వు చేయరా నేను వస్తాను, మీరు చేయండి రా, మీరు బాగా చేస్తున్నారని చెప్తున్నారు. పెద్దవాళ్ళు వయసు అయిపోయింది, వాళ్ళు తిరగలేరు, మాలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మేము తిరుగుతున్నాం, మజీద్ తిరుగుతున్నాం, ఒక్కోడ ఈ ఆస్తులు ఆడాడున్నాయో ఏమని మేము ఎంక్వైరీ చేస్తున్నాం. మా శక్తి సామర్థ్యాలు బట్టి మేము తిరుగుతున్నాం, మా పెద్దవాళ్ళు ఎల్లప్పుడూ మా వెనకలు ఉంటారు. అయితే ఇన్నేళ్ళ నుంచి వర్క్ బోర్డ్ ఆస్తులు కానీ ఏదైనా కూడా ముస్లింలు కూడా బాగా చేస్తున్నారని కొంతమంది అంటారు, దాని గురించి మీరేమంటారు? అదైతే నేనైతే వినలేదు, మీరైతే విన్నారేమో. నేను లేనప్పుడు మీరు మీ మీడియా వచ్చి మీరు ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది వీళ్ళు ఎంత మాత్రం చేశారు ఏం లేదని. ఒక శ్మశాన వాటికకి వాళ్ళైతే ముందుగానే రిజర్వ్ చేసుకొని, వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారో తెలీదు, వాళ్ళైతే రిజర్వ్ చేసుకుంటారు. అదే ఒక సామాన్యుడు చనిపోతే వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ ఇంటి చుట్టూ తిరగల్ల వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనిషిని బూడ్చల్ల, వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ బాధలు ఏమి కనుక్కుంటారా? ఆ బాధలో కూడా వాళ్ళ ఇంటి చుట్టూ తిప్పుకుండే వ్యక్తి ఒక నీచమైన వ్యక్తి కాదా? ఒక దుర్మార్గుడు కాదా? మీకైతే ఎవరైతే చెప్పారో వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా. ఫైనల్గా మీరు ఏమంటున్నారు?
తక్షణమే ఇలాంటి నీచుడు దుర్మార్గుడు ఉండకూడదని, ఇలాంటి ఎందుకంటే ఇస్లాం అంటేనే ఒక పాక్ పాక్ మతము, ఇలా అలాంటి దాంట్లో ఇలాంటి నీచమైన వ్యక్తి ఉండకూడదు అనేది మా డిమాండ్. అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి బర్కాతుహు. आप फिरोज भाई बोरे पूरा बोले ऑडिट रिपोर्ट कर दे उन्हें सस्पेंड या मुतली भेजा सो, ये पूरा फ्रॉड कर दो पूरा भाई फिरोज भाई दो दिन से पूरा इसको पर इंक्वायरी करके पूरा बोले चार ऐसे 3,07,000 कर दे. अब एक मालूम सस्पेंड कौन दिया सो रिपोर्ट देखे गौस मोदीन वर्क बोर्ड इंस्पेक्टर गौस मोदीन दिया सो उन्हें आको परसों रात को मुझको सस्पेंड है मुतवल्ली घर में 12:30 बजे आता है रात को. क्या वास्ते आता है ऐसे तार मार करने वास्ते गया था. तू वर्क बोर्ड किसे लिखा है चीफ ऑफिसर टू वर्क बोर्ड स्टेट वर्क बोर्ड को लिखा है. ऐसे वाले उनके चमचंग रख ले को ऐसे वाले रख ले को तुम्हें चलाती है. ये पूरा फ्रॉड भाई तुम्हें पूरा देखना पूरा फ्रॉड उचे उसके बारे में इंक्वायरी करके तुम्हें तक्षण में आयन के सस्पेंड चाली. कौन इंक्वायरी करना तुमने? अब वर्क बोर्ड ऑफिसर चलता है इंशाल्लाह चलता है वर्क बोर्ड ऑफिसर इंशाल्लाह अभी जल्दी से जल्दी रिकवरी करको इंशाल्लाह उनको सस्पेंड करना कर छोड़ती है.